పిల్లవాడు క్లాసులో ఒక మూల కూర్చొని శ్రద్ధగా పాఠం వింటుంటే మ్యాక్స్ సార్ ఆ అబ్బాయిని పిలిచి బోర్డు మీద ప్రాబ్లం సాల్వ్ చేయమన్నాడు. ఆ అబ్బాయి రాబోతుంటే బోర్డ్ దగ్గరికి ఇమీడియట్ గా అక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో అడుగున్నారు ఆ మాస్టర్ని. ఆ అబ్బాయి బోర్డు టచ్ చేస్తే బోర్డు పైన ప్రాబ్లం రాస్తే మళ్ళీ ఆ బోర్డుని మేమెలా ముట్టుకోగలుగుతాం మేమెలా రాయగలుగుతామని ఆ అబ్బాయిని బోర్డుని ముట్టుకొని ఇవ్వలేరు. సరే పోనీ, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే మధ్యలో దాహం వేసి ఒక బాయ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుదాం అనుకుంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా వచ్చి నువ్వు ఆ నీళ్ళు ఎలా ముట్టుకుంటావు, ఆ నీళ్ళలా నువ్వు తాగుతావు, అవి తాగితే మళ్ళీ మేమెట్లా ఆ వాటర్ని ముట్టుకోవాలని చెప్పేసి అబ్బాయిని తిట్టి అక్కడ నుంచి పంపించేస్తారు. సరే ఫైనల్గా ఇంటికి చేరుకున్న తర్వాత బాధ అవుతుందని అమ్మ గుడికి వెళ్దామని అమ్మని ఆశతోని అడిగితే వాళ్ళ అమ్మ ఇమీడియట్గా అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళి నోరు మూసేసేసింది. అట్లెట్లా అంటూ ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఏదో అడగరాని మాట అన్నట్టు వాళ్ళ అమ్మ ట్రీట్ చేసింది అతన్ని. ఒక చిన్న పిల్లవాడు తన చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అసలు తనని స్కూల్లో ఎందుకు వేరుగా పెడుతున్నారో, బ్లాక్ బోర్డ్ పైన ఎందుకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయనిస్తలేరు, ఎందుకు ముట్టుకోద్దంటున్నారో, అందరూ తాగే నీళ్లు తినేందుకు తాగకూడదో, అందరూ ఏదైతే పిల్లలు ఆడుకుంటున్నారో అక్కడ ఇతనెందుకు ఆడుకోకూడదు, ఆ పిల్లల్ని ఎందుకు ముట్టుకోకూడదు, ఇంకా చాలా విషయాలు ఆ అబ్బాయిని చిన్నప్పటి నుంచే ఆలోచనలో పడేశాయన్నమాట. ఆ రోజు తనని మనిషిగా భావించని ఈ సమాజం, తనకు కోసం తాగడానికి నీళ్ళివ్వని ఈ సమాజం తనని ఫైనల్గా ప్రపంచ మేధావిని అవ్వకుండా ఆపలేకపోయారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆపలేకపోయారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఎవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. హలో అండి, నేను వేణు కళ్యాణ్, మోటివేషనల్ ట్రైనర్, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను, చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఈ వీడియో నుంచి. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు తెలియకుండా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఈ వ్యక్తి బయోగ్రఫీకి సంబంధించింది. చాలా విషయాలు నేర్చుకుందాం, ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కోట్ల భారతీయుల ఆశల కిరీటం దళితులు డెవలప్మెంట్ వెనుకలో ఉన్న మూల స్తంభం, ఇప్పుడు మనందరం కూడా అనుభవిస్తున్న హక్కులు స్వేచ్ఛలకే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే భారతదేశ రాజ్యాంగ సృష్టికర్తగానే మనకు అందరు కూడా తెలుసు, అవి కాకుండా ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, ఈరోజు మనం తెలుసుకుందాం. 14th April 1891 భీమాబాయ్ మరియు రామజులకు పుట్టిన అంబేద్కర్ సొంత ఊరు మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామం మహర్ అనే క్యాస్ట్లో అతను పుట్టి అంబేద్కర్ గారు ఈరోజు ఒక గొప్ప హ్యూమనిస్ట్, ఫెమినిస్ట్, రైటర్, పోయట్, జర్నలిస్ట్, లాయర్, ఎడ్యుకేషనలిస్ట్, యాక్టివిస్ట్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉన్నాయి. ఒక అంటరాని వాడిగా పుట్టి ఈరోజు భారతదేశంలోనే ఎంతో మందికి ఒక దేవుళ్లాగా అతన్ని కొలుస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ టైమ్ మోటివేషనల్ స్టోరీ. మన ఇండియాలో అంబేద్కర్ గారిని ఇప్పుడు కూడా దళితవాదిగా చూసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ ప్రపంచానికి మాత్రం అతను ఒక గొప్ప మేధావి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫస్ట్ 6 తెలివైన వాళ్ళలో అంబేద్కర్ గారు ఒకరు. అసలు అంబేద్కర్ గారు మన దేశంలో చాలా వర్గాల వారి కోసం ఎన్నో చేశారండి. సొసైటీలో చెడు జరుగుతుందంటే ప్రతి చోట అతను ఆ చెడు జరుగుతున్న ప్లేస్లో చేంజెస్ తీసుకొచ్చాడు. ఇండియా ముందడికి వెళ్ళడానికి ఒక అతిపెద్ద రాజ్యాంగానే మనకి ఇచ్చాడు అతను. అంబేద్కర్ గారు చిన్నతనంలో నుంచే చాలా కష్టాలు ఫేస్ చేశారు, ఇన్సల్ట్స్ని ఫేస్ చేశారు, ఒక్కొక్క మెట్టు ఎదుకుంటూ ఈరోజు ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. ఈ జర్నీలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనం చేస్తున్న పనిలో చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే పనిని లైట్ తీసుకొని పడేస్తాం, కానీ తను చేసే పనిలో ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఆ పని కంప్లీట్ అయ్యేదాకా నిద్రపోయేవాడు కాదు, అలాంటి కమిట్మెంట్తోనే ఉండేవాడు. అలాంటి కమిట్మెంట్ ఈరోజు చాలామంది యంగ్స్టర్స్ లోపల రావాలి. ఆయన చదువులో ఎంతో ఇంటెలిజెంట్, బాంబే యూనివర్సిటీ 1912లోనే బీఏ డిగ్రీ కంప్లీట్ చేసి అంటరాని కులంలో నుంచి వచ్చిన ఫస్ట్ గ్రాడ్యుయేట్గా నిలిచిపోయాడు. లండన్ యూనివర్సిటీలో ఆయన 8 ఇయర్స్లో కంప్లీట్ చేయాల్సిన పిహెచ్డి 2 ఇయర్స్ 3 మంత్స్లోనే కంప్లీట్ చేశాడు. మనం ఈరోజు ఒక రెండు భాషలు నేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా, అతను ఒక 9 భాషలలో చాలా గ్రిప్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది అతనికి. ఎకనామిక్స్లో నాట్ ఓన్లీ ఇండియా లెవెల్, ఏషియా కాంటినెంట్లోనే డాక్టరేట్ అతను సాధించాడు అనమాట. అంతేనా, ఇప్పటికీ కూడా ఎకనామిక్స్లో 2 డాక్టరేట్ చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ ఒకరే ఉన్నారనమాట. లా కోర్స్తో ఆయన ఇంటర్నేషనల్ లాయర్ అయ్యారు. కొలంబియా యూనివర్సిటీ ప్రకారం ప్రపంచంలోనే మోస్ట్ ఇంటెలెక్చువల్ లీడర్స్లో అంబేద్కర్ గారు ఒకరు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం మొత్తం యూనివర్సిటీలోనే అతి గొప్ప యుద్ధమ నిర్మాత అంబేద్కర్ గారు. ఇంకొకటి తెలుసా,
ఈరోజు ఒక రెండు సబ్జెక్టులు చదువుతనే ఈరోజు మనకు తలపోటు వచ్చేస్తుంది. అంబేద్కర్ గారు ఏకంగా 64 సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్ మాస్టర్ చేశారు. అంబేద్కర్ రాసిన ఎన్నో బుక్స్ ఇప్పుడు కూడా చాలా కంట్రీస్కి ప్రాబ్లమెటిక్ సొల్యూషన్స్లో సొల్యూషన్స్ ఇస్తున్నాయి. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చాలా ప్రాజెక్ట్స్కి అంబేద్కర్ గారి బుక్సే ఒక రెఫరెన్స్ సోర్స్గా యూజ్ చేస్తున్నారు. అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో 527 స్పీచెస్ ఇచ్చారు. ప్రతి స్పీచ్ కూడా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఇచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ 1990లో భారత రత్నతో అంబేద్కర్ గారిని హానర్ చేసింది. లండన్ యూనివర్సిటీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి గుర్తు పెట్టుకున్న ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు. ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు. అతను బోధమతం తీసుకున్నాడని తెలిసి మరో ఆలోచన లేకుండా 500,000 మంది బోధమతాన్ని తీసుకున్నారు. ఇంతటి అభిమానం ఏ నాయకుడుకుంటా చెప్పండి. ఇవన్నీ చదివి బుక్స్లో నుంచి చాలా అంబేద్కర్ దగ్గర నుంచి నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ సాబ్ మూవీ తీయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్, ఎందుకంటే ఇలాంటి పాయింట్స్ని అతనికి చాలా ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ అనేది ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం మన ఇండియా నుంచి ఇంగ్లాండ్కి గాంధీజీ, జిన్నా, అంబేద్కర్ గారు వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ గెస్ట్ హౌస్లు ఇచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో మన వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుందామని ఫస్ట్ గాంధీజీ గారి దగ్గరికి వెళ్ళారు. ఆల్మోస్ట్ 9:10 అవుతుంది. అప్పుడు గాంధీజీ గారి డోరు తెరిచి మెల్లగా చూసినట్టయితే గాంధీజీ గారు అప్పటికే నిద్రపోయారు. సరే, అటు నుంచి మళ్ళీ బయలుదేరారు వేరే ప్లేస్కి. అక్కడ ఆల్మోస్ట్ రాత్రి 11 అవుతుందనమాట. జిన్నగారి దగ్గరికి వెళ్తే అతను కూడా ఆల్మోస్ట్ పడుకున్నారనమాట. సరే అని చెప్పేసి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్దామని ఆల్మోస్ట్ అంబేద్కర్ గారి దగ్గరికి చేరుకోసరికి 2 గంటలు అవుతుంది. అతను డోర్ తెరిచి చూస్తే అక్కడ చిన్న వెలుతురులో అంబేద్కర్ గారు ఏదో పుస్తకాలు చదువుతూ కీ నోట్స్ రాసుకుంటూ ఉన్నారనమాట. ఆ జర్నలిస్టు ఎవరైతే ఉన్నారు కదా షాక్ అయిపోయారు. ఏంటి సార్ ఈ టైంలో మీరు రాస్తున్నారని అడిగితే, నా దేశంలో చాలామంది ప్రజలు ఇంకా చైతన్యం పోలేదు, ఓకే, వాళ్ళను చైతన్యం నేను చేయాలనంటే నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి, నా ప్రజలు చదువుకోవాలంటే ఫస్ట్ ముందు నేను చదువుకోవాలని ఆ జర్నలిస్ట్కి అంబేద్కర్ గారు చెప్పారు. ఈ దేశ ప్రజల కోసమే నేను రాత్రులు పగలు కష్టపడి దేశ అభివృద్ధి కోసం నేను ఏదో చేయాలని ఒక కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి అంబేద్కర్ గారు. అప్పుడు చెప్పాడు వాళ్ళకి, ఓకే. అంబేద్కర్ గారు తన లైఫ్ మొత్తంలో దాదాపు 20,000 బుక్స్ కలెక్ట్ చేశారు. అమెరికా నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ బుక్స్ తీసుకొస్తున్నారనమాట. ఒక షిప్లో సబ్మెరీన్ అనేది దాడి చేసింది ఆ షిప్ పైన. అప్పుడు ఆ షిప్ ఏదైతే ఉందో మునిగిపోయింది. దాదాపు 6,000 బుక్స్ అతను పోగొట్టుకున్నారు. ఆ టైంలోనే అంబేద్కర్ గారు ఆ బుక్స్ పోయిందని చెప్పి చాలా బాధపడ్డారు. ఆల్మోస్ట్ డిప్రెషన్ లాగా వెళ్ళిపోయింది, ఎందుకంటే బుక్స్ అంటే అతనికి చాలా ప్రాణం అనమాట. పైగా వరల్డ్లోనే బిగ్గెస్ట్ పర్సనల్ లైబ్రరీ ఎవరికైనా ఉందంటే మన అంబేద్కర్ గారికే. అందులో ఆల్మోస్ట్ దాదాపు 50,000 బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్. అంబేద్కర్ గారు తన లాస్ట్ బుక్ బుద్ధా అండ్ హిస్ డామా రాయటం కంప్లీట్ చేసిన 3వ రోజుకి అంటే 1956 డిసెంబర్ 6న నిద్రలోనే చనిపోయారు. తన జీవితం అంతా కూడా చదువు మీదనే నమ్మకం పెట్టుకున్నారు. చదువు వల్ల అన్నిటికీ సొల్యూషన్ వస్తాయని నమ్మారు. లాస్ట్కి చనిపోతున్నప్పుడు కూడా పుస్తకాలు రాస్తూనే చనిపోయారు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి అంబేద్కర్ ఆశయాలన్నీ కూడా మన తీర్చాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరికీ కూడా ఉంది ఫ్రెండ్స్. అంబేద్కర్ కోరుకున్నట్టు ఆ ఈక్వల్ సొసైటీని మనమే తయారు చేయాలి. మనమంతా ఇండియన్స్గా ఒకటిగా ఉండాలి. అంబేద్కర్ ఉమెన్స్ కోసం హిందూ కోడ్ బిల్తో ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ ఈక్వాలిటీ కోసం చాలా కష్టపడ్డారు. కానీ అది జరగనందుకు తన మంత్రి పదవినే వదిలేశాడు. మేల్కి ఈక్వల్గా ఫీమేల్స్ కూడా శాలరీస్ ఉండాలని ప్రొటెక్ట్ చేసిన వ్యక్తి అంబేద్కర్ గారే. ఉమెన్స్కి ప్రెగ్నెన్సీ టైంలో 8 వీక్స్ స్పెషల్ మెటర్నిటీ లీవ్ కోసం అంబేద్కర్ గారే పోరాటం చేశారు. ఫీమేల్స్కి వర్క్ ప్లేస్లో హైజీనిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం వర్క్ ప్లేస్లో 8 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తున్నామంటే ఫ్యామిలీస్కి టైం ఇస్తున్నామంటే దీనికి కూడా కారణం అంబేద్కర్ గారే ఫ్రెండ్స్. ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నట్టు సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మీకు కలిగింది కదా, వచ్చింది కదా. భారతదేశ సామాజిక యుద్ధమ మహాపితుడు, ఓకే, ప్రపంచ మేధావి, నిజమైన ప్రజానాయకుడు అంబేద్కర్కు ఆయన 130వ జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. అండ్ ఈ వీడియోను మాత్రం 10 మందికి షేర్ చేయండి, ఒకవేళ నిజంగా అంబేద్కర్ ఆశయాలు కనుక మీకు ఇన్స్పైర్ చేసినట్టయితే. థ్యాంక్ యూ సో మచ్.